ఏంటి ఇటొచ్చా? ఇంకెప్పుడు ఈ క్యాంపస్లో కనపడకూడదని చెప్పాను. అయినప్పటికీ నువ్వు వచ్చావంటే నీ బలుపు ఇంకా తగ్గలేదనుకోండి. ఏమంటావు వెంకీ? సరిగ్గా చెప్పావురా. మామూలుగా పిచ్చి పట్టిన వాళ్ళని కాళ్ళు చేతులు గొలుసులతో కట్టేసి రూమ్లో పడేసి తాళం వేస్తారు. తలుపు విరగొట్టుకుని బయటకు వచ్చావా లేక నీ అయ్యా అమ్మ నీ గోళపరించలేక తన్ని తరివేశారా? చెప్పరా. ఏంటి చూస్తున్నా? చెప్తే మేము వింటాంగా. కాలేజ్ మొత్తం నీ గురించి తెలుసుకోవాలి. మాట్లాడరా. ఏంట్రా లుక్?
సవాల్ చేయడానికో దెబ్బకు దెబ్బ తీయడానికో నేను ఇక్కడికి రాలేదు. చదువుకోవడానికి బతకడానికి వచ్చాను ఇక్కడికి. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. సంగీతమే నా సర్వస్వం అనుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్న సద్బ్రాహ్మణుని రా నేను. నన్ను రెచ్చగొడితే నీ చర్మంతో మృదంగం తయారు చేసి వాయించేస్తాను. నా కాలు నీ గుండెల మీద ఉంది. నిన్ను చంపడానికి నాకు అర నిమిషం కూడా పట్టదు. కానీ నీకు ఒక ఛాన్స్ ఇచ్చి వదిలేస్తున్నాను. నా దారి కట్టొస్తే మన ఇద్దరిలో ఒకళ్ళే మిగులుతారు. అది నువ్వు కాదు. చాలా పో. ఎవరు సుధీర్ వీళ్ళంతా? ఎందుకు క్లాస్ రూమ్ లోకి వచ్చారు? ఏయ్, నువ్వు 10 నిమిషాలు బయటికి వెళ్ళు. ఆ తర్వాత వచ్చి పాఠం చెప్తూ గానీ ఈలోగా మేము స్పెషల్ క్లాస్ తీయాలి. ఏయ్, అందరూ బయటికి వెళ్ళండి. చెప్పి నిలబడడం లేదా? అందరూ బయట పడే. ఓ అయ్యగారేనా కృష్ణకుమార్? ఈ నలుగురిని కొట్టేసి ఈ కాలేజీలో నువ్వు పెద్ద పుడింగినని ఫీల్ అయిపోతున్నావా? ఆ ఆలోచన ఉండకూడదు. నా కొడక నువ్వు ఉండకూడదు. నిన్ను మీసం లేకపోయినా మగాడివే. మేము ఇంతమంది వచ్చినా భయం అనేది లేకుండా కత్తి పట్టుకొని నిలబడ్డాట్రా. నువ్వు మాతోనే పెట్టుకున్నావు కదూ, ఇక నీ పని అయిపోయినట్టే. మమ్మల్ని ఎదిరించిన ప్రతి ఒక్కడికి పైన బర్త్ రిజర్వ్ చేస్తాం. ఇప్పుడు నీ సంగతి తెలుస్తాం. అందరిని తీసుకుని బయటికి రా. చెప్పింది వినపడలేదా? లేదంటే ఇప్పుడే నీ టీసీ ఇచ్చి నేను ఇంటికి పంపించేస్తాను. నీ తమ్ముడు బంగారుకొండ నాయన. ఈ సంవత్సరంలో 6 పోలీస్ కేసులు, 5 సస్పెన్షన్లు, 4 లేడీస్ కేసులు. చాలా బెస్ట్ స్టూడెంట్. నోబెల్ ప్రైజ్ గా అప్లై చేయొచ్చు. మాట్లాడించాలి కాపు. ఎక్కువ మాట్లాడి ఎక్కువ. ఆల్ స్టూడెంట్స్ గెట్ ఇన్ ద క్లాస్, కమ్ ఆన్. పిలుస్తుంటే వినపడం లేదా? వెళ్ళు. ఇక నుంచి వాడితో మాట్లాడడం గాని చేసావో అంతటితో నీ చదువు ఆగిపోయినట్టే. ఏను కాలు కింద పడి ఎలకలా అయిపోయాను. కొంచెం కిందకు చూసి వెళ్ళండి రా. క్లుమ్మినిల్లారా? చాలా డీసెంట్ ఫ్యామిలీ. అక్కడికి వెళ్తే బాగుపడిపోతావు.